సీఎం రేవంత్ రెడ్డి ముందు నాలుగు డిమాండ్లు పెట్టారు ఎమ్మెల్సీ కవిత. మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించి విచారణ జరపాలి. డిసెంబర్ లోపు కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పాలి. విద్యుత్ శాఖలో నియమించిన ఏపీ అధికారుల్ని తొలగించాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే వాళ్లని సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా నియమించాలి. ఇవి సీఎం రేవంత్ రెడ్డి ముందు ఎమ్మెల్సీ కవిత పెట్టిన నాలుగు డిమాండ్స్. నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది. ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు. ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి. అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. రెండవది, కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటివరకు ఇచ్చిన 60 ఉద్యోగాలే, ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో, డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడవది, విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ని వేయాలని మూడో డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాలుగవది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు, మీ అవినీతి కేసులు, మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను, నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ, మరి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను, దాన్ని అన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తూ ఉన్నాం.